నేటి మేమంతా సిద్ధం సభకు ఇక్కడికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించి దిశా నిర్దేశం చేసి జరగబో ఎన్నికల్లో మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపించేందుకు మనకు ఆదేశాలు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసిన మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీశాలి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు అభ్యర్థి గారికి, అలాగే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి 7 మంది శాసనసభ అభ్యర్థులను ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడకు ఆదేశాలు ఇచ్చేదానికి కోరేదానికి మేమంతా సిద్ధమనేటువంటి సభకు మన గౌరవ ముఖ్యమంత్రి వారు రావడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఓట్లు వేసి ఆయన్ను ఆశీర్వదించాలి, ఆదరించాలి, అలాగే ప్రతిపక్షాలకు ఎందుకు వేయకూడదు అనేది మనందరం కూడా గమనించాలి. చెప్పిన మాటకు కట్టుబడి నిలబడివంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడి ఎల్లవేళలా సహకారం అందించాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ప్రతి ప్రాంతం బాగుండాలని చెప్పేసి అహర్నిశలు ఆలోచన చేసేటువంటి నాయకుడు మన నాయకుడు. 2019 సంవత్సరంలో తన పాదయాత్ర సందర్భంగా తను ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు గమనించారో ఆ కష్టాలన్నింటినీ కూడా 2019 సంవత్సరం ఎన్నికల్లో తనకు అధికారం ఇచ్చినట్లయితే ఈ నవరత్నాలు అనేటువంటి ఈ 2 పేజీల ద్వారా ప్రజలందరి యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తానని చెప్పడమే కాకుండా గత 4 సంవత్సరాల 10 మాసాల్లో మొదటి రోజు నుండి ఈ రోజుకి వరకు కూడా చెప్పింది చెప్పంది కూడా ఎన్నో ప్రజల యొక్క సంక్షేమం కోసం చేసినటువంటి ఘనత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మన నాయకుడు అని వివరిస్తా ఉన్నా. ఈరోజు 2024 మే 13 జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు చేకూరితే ఓటు వేయండి అని చెప్పేసి చెప్పినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి శక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కారణం చెప్పిన మాటకు నిలబడ్డటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు. కాబట్టే వారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు వారి ఆశీస్సులతో మేమందరం రాబోతా ఉన్నాం. మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం పేద ప్రజలకు అండగా ఉండేందుకోసం మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నా. మన మార్కాపూర్ నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండింది. అది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి గత నెలలోనే జాతికి మన ప్రజలకు అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు అనేది కూడా వివరిస్తా ఉన్నా. అంతేకాదు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఇచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు. వారి ఆశీస్సులతో రాబోతున్నటువంటి 7 మంది శాసనసభ అభ్యర్థులకు పార్లమెంట్ అభ్యర్థికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి తప్పక మనందరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2వ పర్యాయం ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్.